చంద్రబాబు నాయుడు గారే స్కెచ్ చేసి ఆయన్ని బీజేపీతో పొత్తు పట్టుకునే విధంగా చేశాడు. చంద్రబాబు నాయుడు గారే స్కెచ్ చేసి నలుగురు ఎంపీని బీజేపీలో పంపించాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వెళ్తే డైరెక్ట్ గా యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ వాళ్ళు దుడ్డుదారుని వీళ్ళందరూ పంపిస్తున్నాడు. రేపు ఎట్లాగైనా ఎలక్షన్లో, ఎందుకంటే ఆయన హిస్టరీ చూసుకుని చంద్రబాబు నాయుడు హిస్టరీ ఎప్పుడు కూడా పొత్తు లేకుండా గెలిచిన సందర్భం ఒకటి కూడా లేదు. సో మన చిత్తు కింద ఓడిపోయాడు కాబట్టి రాబోయే రోజుల్లో బీజేపీతో ఎలాగైనా పంచాలు చేరాలనే ఆయన ఇవన్నీ డ్రామాలు ఆడిస్తున్నాడని ప్రజలకి సామాన్య మానవుడు అర్థమవుతుంది. కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి, గమనించాలి. ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లు గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడా, లేకపోతే ఇలా పొత్తుల కోసం వెంపర్లాడే చంద్రబాబు నాయుడు ఆయన నాయకుడా అని అర్థం చేసుకోవాలి. దానితో పాటు ఈ రోజున ఒకటే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మిగిలిన అందరూ కూడా ఏంటంటే అది బురజల్లే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద. కాబట్టి ఇవన్నీ కూడా లేదా అర్థం చేసుకో తెలియజేసుకుంటూ ఒక స్పష్టమైన విధానం, ఒక మంచి ఆలోచన, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన గురించి మాట్లాడడానికి ఎవరికి లేదో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.